మొత్తం ఫారెస్ట్లో జరిగింది. నార్మల్గా అబ్బాయిలు జెంట్స్కి అయితే ప్రాబ్లం ఏముండదు, అండ్ బాణిశ్రీ గారు చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసి ఉంటారు. అంటే జెంట్స్కి ఎక్కడైనా ఏదైనా షూటింగ్స్ ఎక్కడ పెట్టినా చేసుకోవచ్చు, కానీ లేడీస్ కంటే కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది. ఎలా దీని అంతటిని మేనేజ్ చేశారు వాళ్ళు? సపోర్ట్ చేసింది, నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడో వెహికల్స్ ఆపాలి, ఎక్కడికో వెళ్ళాలి. కొన్ని ప్లేసులు మనం లొకేషన్ చూసినప్పుడు అవుతుంది, పులి వచ్చి వాటర్ తాగింది, షిప్స్ అక్కడే షూటింగ్ చేస్తాం. అక్కడ తిరుగుతోంది, తిరుగుతుంది. మా అక్కడ అంతా ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటాడు, మా మ్యాక్సిమం తన దగ్గర ఉన్న గన్లో ఇన్బులే కాంపిటీషన్, క్రూ ఎంతమంది ఉన్నాం. అది అది ఒకవేళ నిజంగా ఆ టైంకి వస్తే అతను అడుగులు చూసాం, దాని అడుగులు చూసాం. అది ఎక్కడ నీళ్ళు తాగింది అనేది ప్రదేశం తెలుసు, అది ఇక్కడిక్కడే ఉంటుంది అని వార్నింగ్ కూడా ఇచ్చారు మాకు. మీరు ఎక్కువ అల్లరి చేయ, ఎక్కువ సౌండ్లు చేయండి, సౌండ్ ఎందుకంటే కొన్ని కొన్నిసారి ఏమవుతాయి అంటే ఉండేనే కాదు, జనరల్గా ఎవరి ఏ జీవరాశికైనా అక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక ఇంటెన్షన్ ఉంటుంది, ఎలాంటి యానిమల్కైనా ఎలాంటి ఎక్విప్మెంట్ అయినా. ఒకవేళ వస్తే సడన్గా ఒకటి భయపడ్డా అది అల్లరి అయిపోతుంది. అదేమవుతుందంటే వాడు భయపడ్డం ఒక ఎత్తు, నేనే భయపడ్డాను గట్టిగా అరిచాను అనుకోండి, నేను అరవడం ఒక ఎత్తు, ఇది న్యూస్గా మారి బయటికి రావడం ఒక ఎత్తు. సో వచ్చిన రకరకాల న్యూస్లు అవుతాయి. సో ఇవన్నీ మెస్ ఎవరికంటే, ఇప్పుడు ఆ ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటారు, అసలు పర్మిషన్ ఎవరు ఇచ్చారు, పర్మిషన్ ఎందుకు తీసుకున్నారు, మీరు అసలు అంత వాళ్ళు అంత వార్నింగ్ ఇచ్చినా మీరు ఎందుకు డేర్ చేశారు, ఇవన్నీ తలగనిప్పుడు ఉంటాయి. సో అలా అన్ని కంట్రోల్లో భగవంతుడు దేవాడు ఏ సంఘటన ఎవరికి ఏం జరగలేదు. అసలు ఎక్కడ ఏం రావడాలు మేము లైబుల్గా చూసి భయపడ్డాలి జరగలేదు, కానీ అంతకు ముందు వచ్చిందని ఆయన చెప్పి ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళు చెప్పినప్పుడైతే విన్నా. ఎందుకంటే వాళ్ళకి చూస్తే తెలిసిపోతుంది ఏ టైంలో వచ్చింది అని. మేము షూటింగ్కి వెళ్ళిన ఒక హార్డ్లీ ఒక 45 మినిట్స్ 1 అవర్ ముందే చేయలేదండి. నార్మల్గా ఎక్కడో తిరుగుతుంది అంటేనే చాలా భయం అనిపిస్తుంది, అలాంటిది తిరుగుతుంది అక్కడే షూటింగ్ వచ్చేది అంటే మాక్సిమం ఎంత దూరం వెళ్తుందమ్మా. ఇప్పుడు ఇక్కడ వచ్చేది అంటే హార్డ్లీ 1/2 కిలోమీటర్ లేదా 1 కిలోమీటర్లో స్టే అయిపోతుంది. మా టెన్షన్ మాది రివర్స్ వస్తే దాని దాహం వేయలేదన్న గ్యారంటీ ఇవ్వలేం కదా. అది కొన్ని నీళ్ళు తాగి కొన్ని తాగుదాం అయిపోతానంటే చెప్పలేం కాబట్టి. ఎన్ని డేస్ చేశారు షూటింగ్ మొత్తం? 52 టోటల్ గా 52 కదా సార్, మొత్తం అడవిలోనే. మొత్తం అడవిలోనే మొత్తం అడవి. అంటే మా లక్ ఏంటంటే పులి ఒక అంటే కొన్ని టైంలలో వచ్చి అక్కడ వాటర్ దాకా వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయిన తర్వాత కొంత టైం వరకు మళ్ళీ ఎప్పుడో వస్తుంది అని చెప్పేసి అని ఆ ఫారెస్ట్ ఆఫీసర్ చెప్పడం వల్ల కొంత డేర్ చేసి వెళ్ళాను, కొంత షూట్ చేసుకొని అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ ఛత్తీస్గఢ్ లో గుర్తుంది, ఛత్తీస్గఢ్ ఒక లొకేషన్ షూట్ చేసుకున్నాము, షూట్ చేసి వెళ్ళిపోయాము. ఎన్కౌంటర్ జరిగింది, టీవీలో వస్తుంది, భాష తెలియదు మాకు. భాష వచ్చిన వాళ్ళు తెలుసా మీకు ఈరోజు మీరు చేసిన లొకేషన్ కింద ఎన్కౌంటర్ జరిగింది, ఇలా ఉంటుంది లొకేషన్, ఇది అంత స్లో మేము చేసింది ఇక్కడ, అది జరిగింది ఇక్కడ అక్కడ. కానీ మాకు దానికి కొంచెం టైమే తేడా, అంటే మేమంటే ఆర్టిస్ట్ డైరెక్టర్ ముందే వచ్చేస్తాం కాబట్టి వచ్చేసాం. మన యూనిట్ ఉంటుంది కదా, యూనిట్ వాళ్ళు మెల్లిగా సర్దుకొని వాళ్ళంతా వచ్చిన మా టెన్షన్ ఏంటి, అలాంటి ప్రదేశాలు ఉన్నప్పుడు తొందరగా జరగవు, అందరూ అన్ని ఆలోచనలతోనే ఉంటారు. ఏమన్నా జరిగిందేమో, మన వాళ్ళు ఎక్కడైనా ఇరుక్కుపోయారా, ఈ టెన్షన్ ఒకటి ఉంటుంది. తర్వాత మళ్ళీ కిందకు వచ్చి అందరు పేర్లు తీసుకొని అందరం వచ్చేసామని వచ్చేంతవరకు టెన్షన్, ఎందుకంటే ఫస్ట్ నుంచి ఉన్నాను కాబట్టి నాకు అన్ని విషయాలు తెలుసు. ఆ టెన్షన్ లోపల ఉంటుంది, మనం ఒక 4 రోజులు ఫ్రెండ్స్ అయిపోతే 5 రోజులు పక్కన తుట్టినే మనకు కొంచెం అలా అనిపిస్తుంది. అలాంటిది యూనిట్ పొద్దున్న లేస్తే మొహం చూసుకోవాలి. కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం సినిమా ఇండస్ట్రీలో, చాలా మంది రిలేషన్స్ ఉంటారు, దానిలో కొంతమంది నడవలేని వాళ్ళు ఉంటారు, అయినా వర్క్ చేస్తుంటారు. చాలా థాట్స్ అనమాట, ఒక థాట్ కాదు 100 థాట్స్ వచ్చినాయి ఆ టైంలో. దట్ బస్ బై గాడ్ బ్లెస్ ఎవరికి ఇంకా హ్యాపీగా జరిగిపోయింది షూటింగ్.